కడప మున్సిపల్ కార్యాలయం మేయర్ ఛాంబర్లో సమావేశం జరిగింది. కడప నగర మేయర్ మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాలలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగా గడప గడపకు కార్యక్రమం చేపట్టామని ఈ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేయడం దారుణమని ఆయన టీడీపీని దుయ్యబట్టారు. ఈ నెల 26 నుండి 29 వరకు సామాజిక న్యాయ బేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతుంటే వైఎస్ఆర్సీపీ నేతలు గడప గడపకు వెళ్తుంటే ప్రజలు తిరుగుబడుతున్నారని అందువల్లే బస్సు యాత్ర చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదమని మేయర్ సురేష్ బాబు అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్య వైద్య వ్యవసాయ సంక్షేమం అన్ని రంగాలను అభివృద్ధి చేశారని ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ బస్సు యాత్ర విజయనగరం రాజమండ్రి నరసరావుపేట అనంతపురం ప్రాంతాల్లో సామాజిక న్యాయ బేరీ కార్యక్రమాన్ని తలపెట్టామని మేయర్ సురేష్ బాబు అన్నారు. వైద్యానికి విద్యకి వ్యవసాయానికి సంక్షేమానికి అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఈ 3 సంవత్సరాల్లో మా అభివృద్ధి కార్యక్రమాలు మా సంక్షేమ పథకాలు తెలియజేసే దాని విషయంలోనే బస్సు యాత్ర కార్యక్రమం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతాను. గడప గడప ప్రోగ్రాం చేయలేక బస్సు యాత్ర చేస్తామని అంటున్నారు. నిజంగా బస్సు యాత్ర అనేది కేవలం 4 రోజులు. మా సహసర మంత్రులు మా ముఖ్యమంత్రి గారి సహసర మంత్రులు ఇతర సామాజిక వర్గం మంత్రులు ఆ బస్సు యాత్ర 4 రోజులు చేస్తున్నారు. మా గడప గడప ప్రోగ్రాం ఒక్కొక్క సచివాలయం మా ముఖ్యమంత్రి గారు 2 రోజులు తిరగమంటే మా శాసనసభ్యులు 4 రోజులు తిరుగుతున్నారు. ఈ గడప గడప ప్రోగ్రాం ప్రతి నియోజకవర్గంలో సంవత్సరంన్నర తిరిగే పరిస్థితులు ఉన్నాయి. మాకు భయపడి బస్సు యాత్ర మేము చేయడం లేదు. గడప గడప ప్రతి నియోజకవర్గంలో మా శాసనసభ్యులకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. జిల్లా అధ్యక్ష పదవి మేయర్ పదవి గారు ఇచ్చినా కదా మళ్ళీ